గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో లోపల మనం సొసైటీ లోపల ఉన్న ఒక ట్రెండ్ని అబ్జర్వ్ చేయబోతున్నాం. ఎప్పుడైనా కానీ సెలబ్రిటీలు ఏదైనా స్కాండల్లో దొరికినప్పుడు, డ్రగ్స్ స్కాండల్ కావచ్చు, సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ కావచ్చు, సమ్ అదర్ స్టఫ్ కావచ్చు, ఇటువంటి సందర్భాల లోపల వాళ్ళ పేర్లు బయటకు వచ్చినప్పుడు సొసైటీ కొద్దిగా ఎక్కువ తక్కువ వాళ్ళను క్రిటిసైజ్ చేస్తూ ఉంటుంది, వాళ్ళను ప్లెగ్ పోలింగ్ చేస్తూ ఉంటుంది, రకరకాలుగా ఇబ్బంది పెడతూ ఉంటుంది. దీనికి గల కారణం ఏంటిది మనం తెలుసుకోబోతున్నాం. దీనికి గల మొట్టమొదటి కారణం ఏంటిదంటే ఎస్కేపిజం. చూడండి, సమాజం లోపల రకరకాల ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, డబ్బులు లేవు, ఆరోగ్యం లేదు, ఇంకా ఏదో ఇబ్బంది ఉన్నది, వాని లైఫ్ లోపల ఏదో ఒక చిన్న స్కిర్మిష్ నడుస్తుంది. దాని నుండి బయటపడడానికి ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ సాధనంగా వీళ్ళు వాడుకుంటూ ఉంటారు అన్నట్టు. వాళ్ళ జీవితంలో ఉన్న కష్టాలు నష్టాలను మర్చిపోవడానికి గాసిప్ చేయడం, బిచింగ్ చేయడం, క్రిటిసైజ్ చేయడం, తమ యొక్క ఎమోషన్స్ని బయట పెట్టుకోవడం, ఒక మోరల్ హై గ్రౌండ్ తీసుకొని సైకాలజికల్గా ఎంతో కొంత సాటిస్ఫాక్షన్ పొందడం, ఇది జరుగుతూ ఉంటుంది. ప్యూర్గా సైకాలజీ లెన్స్ తోటి అబ్జర్వ్ చేస్తే మాత్రం షార్ట్ అండ్ ఫ్రైడ్ అన్నట్టు. అంటే ఏంటిది, ఒక హయ్యర్ అథారిటీ బాధపడుతుంటే, కష్టపడుతుంటే లోవర్ ప్లేస్లో ఉన్న, లోవర్ బెర్త్స్, లోవర్ ర్యాంక్స్లో ఉన్న వ్యక్తులు సంతోషపడుతూ ఉంటారు ఇన్ జనరల్గా. ఎందుకంటే వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళలేరు, లేకుంటే ఆ స్థాయిని రీచ్ కాలేరు, లేకపోతే ఆ స్థాయిని ఆస్పైర్ చేస్తున్నారు. సో మనం లేనిది వాడి దగ్గర ఉన్నదనే ఒక ఫీలింగ్, ఒక వెలితి ఉంటుంది చూసారా, దాని ద్వారా అవతల వ్యక్తి బాధపడుతుంటే దాని లోపల ఒక సైకలాజికల్ ప్రెజర్ డిరైవ్ చేయడం అన్నమాట. షార్ట్ అండ్ ఫ్రైడే అంటారు దాన్ని. దీన్ని మనం సోషల్ కంపారిజన్ లెన్స్లో అబ్జర్వ్ చేస్తే సెలబ్రిటీస్ అనేవాళ్ళు ఒక రకమైన డెమీ గాడ్స్, లేకుంటే మనకు అందని, ఊహకందని, లేకుంటే మనం అందుకోలేని వ్యక్తులు. సో వాళ్ళని మనం, వాళ్ళు నిజంగా మనుషులేనా అనే ఫీలింగ్ ఉంటుంది చాలామందికి. అరే మనం తినే ఫుడ్ తింటారా, మనలాంటి బట్టలు వేసుకుంటారా, మనలాంటి హ్యూమన్ ఎమోషన్సే కలిగి ఉంటారా అనే ఒక డౌట్ కూడా చాలామందికి వస్తూ ఉంటాయి జెన్యున్గా. సో ఇటువంటి సందర్భాల లోపల వీళ్ళ పైన ఏదైనా స్కాండల్స్ కానీ, రూమర్స్ కానీ, ఏదో సంథింగ్ క్యాలామిటీ వాళ్ళ లైఫ్లో జరిగినప్పుడు వాళ్ళని హ్యూమనైజ్ చేస్తుంది వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల. అరే వాళ్ళు కూడా మనుషులేరా భయ్, వాళ్ళు కూడా మన లెక్కన తప్పులు చేస్తారు, వాళ్ళు కూడా మన లెక్కన ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అనే కాన్సెప్ట్ వీళ్ళకి ఎంతో కొంత సంతోషాన్ని ఇస్తుంది. చాలామంది గమనించిన ఇంకొక విషయం ఏంటంటే సైకలాజికల్ ప్రొజెక్షన్ ఉంటుంది లోపల. అంటే ఏంటంటే వీళ్ళు చేస్తున్న తప్పులను, ఒప్పులను కప్పిపుచ్చుకోవడానికి, లేకుంటే సంపాదించుకోవడానికి సెలబ్రిటీస్ లైఫ్ లోపల కనుక ఎటువంటి సంఘటనలు జరిగితే దాన్ని ఎక్కువ తక్కువ క్రిటిసైజ్ చేస్తుంటారు. అండర్ కరెంట్గా మనం అబ్జర్వ్ చేస్తే సైకలాజికల్ ప్రొజెక్షన్ అనేది బాగా పనిచేస్తూ ఉంటుంది. అంటే ఏంటిది, వీళ్ళ జీవితంలో జరిగిన తప్పులు కానీ, ఒప్పులు కానీ, బాధలు కానీ, కష్టాలు కానీ సెలబ్రిటీల జీవితం లోపల కూడా జరిగినాయి అనుకోండి, దాన్ని వీళ్ళు ఓన్ చేసుకుంటారు. అంటే ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి యొక్క భార్య వేరే వ్యక్తితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది, ఇతను చాలా నలిగిపోతున్నాడు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, కానీ దీన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. ఇదే కైండ్ ఆఫ్ ఎపిసోడ్ ఒక సెలబ్రిటీ లైఫ్లో జరిగింది. జరిగేసరికి అతను ఏం చేస్తాడంటే ఆ వ్యక్తిని బాగా సమర్థించుకుంటా, ఈ యొక్క వైఫ్ని బాగా క్రిటిసైజ్ చేసుకుంటా తను ఓన్ చేసేసుకుంటాడు. ఎప్పుడు చూసినా అదే మాట్లాడుతుంటాడు. అతను ఏం చేస్తున్నాడంటే ఒక రకమైన సైకలాజికల్ రిలీఫ్, కథారసిస్ తను ఆ వ్యక్తిని క్రిటిసైజ్ చేసుకుంటూ అనుభవిస్తున్నాడు అన్నమాట. దీన్ని ప్రొజెక్షన్ అంటారు. కొంతమంది ఇట్లా ఉల్టా కూడా చేసే వ్యక్తులు ఉంటారు. అంటే ఏంటిది, ఇప్పుడు మల్టిపుల్ అఫైర్స్ ఈ వ్యక్తి పెట్టుకున్నాడు, పెట్టుకుంటే ఒక సెలబ్రిటీ అదే కైండ్ ఆఫ్ దాన్ని రిపీట్ చేసాడు. చేసినప్పుడు ఇతను ఏం చేస్తాడంటే, అతను మంచే కదా, తప్పేమున్నది, ఇట్లా అట్లా డబ్బులు ఉన్నాయి కదా, తప్పేమున్నది, ఎవరెవరిని మోసం చేస్తలేడు కదా, ఇట్లా అట్లా జస్టిఫై చేసుకుంటా దాన్ని సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఇది కూడా ఒక రకమైన ప్రొజెక్షన్. మీడియా కానీ ప్రజలు కానీ ఎందుకు దీని పైన ఎక్కువ దృష్టి సారిస్తారంటే, ఒక నానుడు ఉంది కదా, మనిషి పోయి కుక్కను గరిస్తే అది న్యూస్ అవుతుందని. కుక్క వచ్చి మనిషిని గరిస్తే అది పెద్ద న్యూస్ కాదు, మనిషి పోయి కుక్కను గరవాలి అది పెద్ద న్యూస్ అవుతుంది అనే ఒక నానుడు ఉన్నది. వెరైటీ కావాలి ప్రజలకు, ఏదో ఒక కన్జంప్షన్ చేసుకోవడానికి ఏదైనా ఇంపార్టెంట్ థింగ్ కావాలి. సడన్గా ఫేమస్ కావడానికి చాలామంది వ్యక్తులు ఏం చేస్తూ ఉంటారు చూడండి, ప్రధానమంత్రిని తిడతాడు, ముఖ్యమంత్రిని తిడతాడు, లేకుంటే ఎవరైనా ఒక పెద్ద సినిమా యాక్టర్ని, వాళ్ళని బండు బండు తిడుతూ ఉంటారు. గ్రో కావడానికి రకరకాల సాధనాలు వాడుకుంటూ ఉంటారు ఇట్లా జనాలు. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అన్నట్టు మన ఇండియా లోపల కోర్ట్ కేసెస్ అనేటివి చాలా ప్రొలాంగ్ అవుతుంటాయి. ఒక సంవత్సరం కాదు, 5 ఏండ్లు, 10 ఏండ్లు, 20 ఏండ్లు, 30 ఏండ్లు, 40 ఏండ్లు ఇట్లా కొనసాగుతూనే ఉంటాయి. వెంటనే సత్వర న్యాయం జరిగినప్పుడు వీళ్ళు డబ్బు ఉన్న వ్యక్తులు, కొంత కొంత పవర్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులు, మంచి మంచి లాయర్స్ని పెట్టుకొని సమ్ ఏదో ఒక ఎలిమెంట్స్ని మేనేజ్ చేసి వాళ్ళు శిక్షల నుంచి తప్పించుకోవడం, లేకుంటే ఒక కామన్ వ్యక్తి, అసలు ఎటువంటి సాయం లేని, బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తులు చిన్న చిన్న వాటికి ఏండ్లకి ఏండ్లు జైలులో ఉండిపోవడం, ఇవి చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే, అరే ఇట్లనన్నా మనం న్యాయం చేద్దాం వీళ్ళకు, అంటే తిట్టి క్రిటిసైజ్ చేసి వాళ్ళపైన ఓవర్గా ఎంఫసైజ్ చేసి
ఒక రకంగా క్యారెక్టర్ అసాసినేట్ చేసి వీళ్ళు సంతృప్తి పొందుతూ ఉంటారు. ఒక రకంగా ఈ సొసైటీ పైన ఉన్న ఒక అసంతృప్తిని వీళ్ళు ఈ విధంగా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు అన్నట్టు. కానీ నేను చెప్పే ఒక సలహా ఏంటిదంటే, ఓకే, ఇటువంటి ఇన్స్టాన్సెస్ మనకు మీడియాలో కానీ బయట కానీ జరిగినప్పుడు మన దృష్టికి వచ్చినప్పుడు స్పెండ్ చేయండి 1 మినిట్, 5 మినిట్స్, మ్యాక్సిమం 10 మినిట్స్. చూడండి, మాట్లాడండి, క్రిటిసైజ్ చేయండి, గాసిప్ చేయండి, పర్లేదు, నథింగ్ రాంగ్. బట్ 10 మినిట్స్ కన్నా ఎక్కువ దీనికి టైం కేటాయించకండి. చాలామంది ఏం చేస్తున్నారంటే గంటలు దానిపైన టైం వేస్ట్ చేసుకుంటున్నారు. సో ప్రొడక్టివ్గా ఉండండి లైఫ్ ద్వారా, ఏదో ఒకటి ప్రూవ్ చేసుకోండి, ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయండి మీ ఫ్యామిలీకి, సొసైటీకి. ఇటువంటి ఫ్రివలస్ థింగ్స్ వెనకాల మీరు పరిగెడతా ఉంటే మీ యొక్క ప్రీషియస్ టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది. దిస్ ఈజ్ గౌతమ్ సైనింగ్ ఆఫ్.